బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీనేస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఉప్పొంగిన జన సంద్రోహం మధ్య ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి బహిరంగ సభ, బూతులు తిట్టేవారు కాదు, అభివృద్ధి చేసేవారు గుడివాడకు అవసరమన్న పవన్ కళ్యాణ్. గొడ్లవల్లేరు మండలంలో అడుగడుగున ప్రజాభివాదంతో ముందుకు సాగిన వెనుగండ్లరాము ప్రచార కార్యక్రమం. రామకే సాత్ హమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాముకు మద్దతు తెలిపిన మైనార్టీలు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ మరో అవకాశం వైసీపీకి ఇవ్వాలని కోరుతూ సాగిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపిన నాని. గుడివాడలో వారాహి విజయభేరి బహిరంగ సభ జనసంద్రోహం మధ్య ఘనంగా జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏఎన్ఆర్ కళాశాలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు దారి పొడవున అభిమానులు కేరంతులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూ నెహ్రూ చౌక్ సెంటర్ కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. నెహ్రూ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై నుండి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తూ వైసీపీ నేతలు మాత్రం ఈ 5 సంవత్సరాలు ఇసుక దోపిడీ మట్టి దోపిడీ చేసుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని, జనసేన పోటీ చేయని చోట తెలుగుదేశం పార్టీ నేతలకు బీజేపీ పార్టీ నేతలకు జనసేనకులు అండగా నిలవాలని, అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన చోట కూడా బీజేపీ టీడీపీ నేతలు అండగా ఉండి ఓట్లు వేయించాలని అభ్యర్థించారు. తనకి ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదని, వ్యవస్థను నాశనం చేస్తూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వారి నుండి రాష్ట్రాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే తాను ఓటు చెల్లనివ్వకుండా పొత్తు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. బహిరంగ సభ వేదికపై ఎంపీ వల్లభనేని బాలశౌరి, కూటమి అభ్యర్థి వెనగండ్లరాము, మాజీ మంత్రి వర్యులు పెన్నమనేని వెంకటేశ్వర, మాజీ శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, జనసేన పార్టీ జిల్లా అధ్యకులు బండి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యకులు నారాయణరావు, పలువురు నేతలు పాల్గొనడం జరిగింది. Thank you.
నాగేష్ వెనకరా, నాగేష్ వెనకరా, నాగేష్ వెనక్కి వచ్చే. జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ ఆ పేర్లోనే వైబ్రేషన్ ఉంది. మన గుడివాడ వణిగిపోతుంది ఇప్పుడు, అవునా సార్? మీరు వచ్చినందుకు మేమంతా సంతోషించడం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మీకు అమ్మలో అందరం ముందుకు రండి, ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. పవన్ కళ్యాణ్ ఆయన పేరులోనే మనకి ఇంత వైబ్రేషన్ ఉంటే ఆయన ఏం చేసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి కూడగట్టి అందరికీ ఈ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్న వైసీపీకి ఎదురు నుంచుని ఒక్కసారి తొడగొడితే మనందరం కదిలొచ్చాం, అవునా? ఆయన
ఆయన స్ఫూర్తి నిజంగా ఆయన అంటే మామూలుగా ముందు ఆరాధన ఒక రకమైన వైబ్రేషన్ ఉండేది, అలాంటిది ఒక్క నెల ఒక్కసారి ఆయన ఒకే ఒక్కసారి కలిశాను. కలిస్తే ఆయనలో ఉండే బాబు దిగండి, బాబు దిగడా, మిమ్మల్ని తప్పితే వేరే ఎవరిని వినే మూడ్లో కూడా లేరు సార్. వాళ్ళు మీరే మాట్లాడండి, మీతోనే మొదలు. ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నాం, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం. ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం. చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది, రేపొద్దున ఈ కష్టం ఎవరికైనా వస్తుంది, మనకేమా ఆయనకైనా కాదు, తెలుగుదేశం పార్టీకైనా కాదు, ఎవరికైనా వస్తుంది. మన వంతు నిలబడాలి. 4 దశాబ్దాలుగా ఏ పార్టీతోనే సరే అభిప్రాయ భేదాలు పాలసీ విభేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష కట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను, నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను. దేనికి ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి 2 రోడ్లు, విజయవాడ రోడ్లుగా విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ 1-2 సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం, ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం. రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు, అంటే ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ బండార్ షాప్ కానీ వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే స్టాంప్ పేపర్లు ఉంటాయి. వాళ్ళు రేపొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకు వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి. ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు, జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట. జెరాక్స్ ముఖం ముందేం చేశాడు, పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు, తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఇవ్వం, మీకు కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా? జెరాక్స్ తీసుకుని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా? ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడతామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా? నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను. నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, ఎంత మెజారిటీతో వస్తుంది అనేది ప్రశ్న తప్ప, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, అది ఎంత మెజారిటీ సీట్లు ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు. ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీద ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది. మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం, ఇది మా ఒక్కరిది కాదు. ఇది రేపొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, మీ హక్కు తీసే యాక్ట్, మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు ఇది. ఎక్కడో నానక్రమం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి, ఆ సర్వర్లో ఉంటాయి. మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు? మొన్న 2019లో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి ఇందాక దారంతో మద్యం ప్రభుత్వం మద్యం దుకాణాలు ఎట్టి వెళ్తాం? మద్యం దుకాణాలు మద్యాన్ని అమ్మమని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు అమ్మ ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు. ఒకవైపు మనకి ఎక్వా సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్లన్నీ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి ఓపిక లేదు, పేకాట క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది, దందాలు చేయడానికి ఓపిక ఉంది,
మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది, కానీ ప్రజలకి నీళ్లు అందించడానికి ఓపిక లేదు, గోతులు పూడ్చడానికి ఓపిక లేదు. కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలని ఇట్లాంటి ఏం లేదు. నాకు మన రాధాగారి పెళ్ళిలో కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు, కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను. ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే, వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకు మీరే హక్కు తీసేసుకుంటున్నారు. అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా. అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా డిఎస్సీని విడుదల చేస్తాం. అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం 4 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేస్తాం. ఒక 20 లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని. అలాగే ఆక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్లో పెట్టేస్తున్నాం, దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు తాగునీరు, రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది. మన బాలసవరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన తెలుసు ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు 317 కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీని క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి, సింగిల్ హ్యాండెడ్గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి. ఎమ్మెల్యే చేసింది ఏమి లేదు, ఎంపీఏ చేయాలి. అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది, ఇది చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా, ఇంత వేడిలో భోజనాలు లేవు, ఏమీ లేవు. మీలాగే నేను కూడా మలమలమలమలాడుతున్నాను ఎండకి. కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే ఈ ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చలిస్తే నాన్నలేని బిడ్డనా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు. నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు? ఉద్యోగాలు ఇవ్వలా, సిపిఎస్ రద్దు చేయాలా, మెగా డిఎస్సీ ఇవ్వలా, పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం. జనసేన మద్దతుదారులందరికీ చెప్తా ఉన్నాం, మన తెలుగుదేశం గెలుపు జనసేన మద్దతుదారులు గెలుపు కూడా. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుంటే మనం కూడా పోటీ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో మనం పోటీ చేస్తున్నాడు. అందరం ఒక సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో ఓటు చీలకుండా గాజు గ్లాసు గుర్తులేకపోయినా అక్కడ జనసేన మద్దతుదారులందరూ, జన సైనికులు, వీర మహిళలు, ప్రత్యేకించి అక్కడ మన అభ్యర్థులు ఎవరున్నారో, కూటమి అభ్యర్థులు, వారికి బలమైన మెజారిటీ, మన ఓటేసి బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వస్తుంది మన కూటమి ప్రభుత్వం, అధికారం పీఠం మనదే, ఈ అవినీతి వైఎస్ అవినీతి కోటల్ని బద్దల కొడతామని తెలియజేసుకుంటూ, వీళ్ళ గోతులకి శ్మశానాలు కడతాం, గోరీలు కడతాం వీళ్ళు బూతులకి. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు, రంగా గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు, మీ అందరికీ రంగా గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, అందరి హీరోల అభిమానులకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భగీరథ మహర్షి జెండాలు ఎగురుతూ ఉన్నాయి, చాలా ఆనందంగా ఉంది. పోలవరం పూర్తి చేస్తాం, నేను మీకు మాట ఇచ్చాను, పోలవరం పూర్తి చేసే బాధ్యత అన్ని నదులని అనుసంధానం చేయడానికి ఒక తరం కష్టపడతాం. 2047కి మనం ప్రపంచంలోనే అగ్రగామి భారత్గా మనం రెపరెపలాడతాం. అక్కడ భగీరథుడి మహర్షి జెండా ఎలా రెపరెపలాడుతుందో మన భారతదేశపు జెండా కూడా రెపరెపలాడిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అశేష ప్రజానికానికే మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం 1 గంట, పైన సూర్యుడు దగదగదగలాడుతున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అనేక మంది ఇక్కడికి విచ్చేశారంటే అభిమానం అనేది ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఒక పార్లమెంటు సభ్యుడిగా గత 5 సంవత్సరాల నుంచి
ఒక రైల్వే ఫ్లైఓవర్ తీసుకురావటం అయితేనే ఉండి, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అనేక స్కూల్స్ ని డెవలప్ చేయటం అయితేనే ఉండి, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. నేను ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ముందు మనకున్నటువంటి రెండు సమస్యలు మూడు సమస్యలు చెప్పాను. ప్రధానంగా మంచినీటి సమస్య ఇక్కడ తీవ్రంగా ఉంది. అదే రకంగా కౌలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చి కౌలు రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మన రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి రాగానే మనం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాకి రెండు పంటలకి నీళ్లు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ, మరి ఇంతమంది అశేష ప్రజానీకం ఇక్కడికి వచ్చారంటే మన గెలుపు ఖాయం అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. దయచేసి ఈవీఎం బూత్ లోకి వెళ్ళగానే రెండు ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు నాది సీరియల్ నంబర్ 6 అనగానే మీకు తెలుసు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారిది మంచి సాంగ్ ఉంటుంది, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలని. నెంబర్ 6 గాజు గ్లాసు. అదే రకంగా రామ అన్నది నెంబర్ 4 సైకిల్ గుర్తు. రెండిటి మీద ఓటేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ గొడ్లవల్లేరు మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాముకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులు పడుతూ రాముకు స్వాగతం పలకటమే కాకుండా మైనార్టీ నేతలు రాముకి సాత్ హామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూటమి అభ్యర్థి రాముకు మద్దతు తెలిపారు. రాము తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విస్తృతం చేస్తూ ప్రతిరోజు ఒక గ్రామంలో పర్యటించడమే కాకుండా ప్రజలకు అభివాదం చేస్తూ వారి కష్టాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అందించే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గత 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని నమ్ముకుని నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే 20 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేయకుండా నియోజకవర్గాన్ని అంధకారంలోకి నెట్టారని, అటువంటి వ్యక్తికి మరోసారి ప్రజలు ఓటేస్తే మరో 5 ఏళ్లు ప్రజలు కష్టాలు పడక తప్పదంటూ రాము వివరించారు. ఈ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావుతో పాటు జనసేన టీడీపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు. మన ముందుకు నమస్కరిస్తూ అభివాదం చేస్తూ వచ్చారు మా ఎన్నికల రాము గారు. ఆయన ఎన్నికలు గుర్తు సైకిల్ తల్లి సైకిల్ అమ్మా ఏమ్మా, మన ఎన్నికల గుర్తు ఏం తల్లి, మరొకసారి చెప్పమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్పమ్మా, సైకిల్ గ్లాస్ కూడా గుర్తు పెట్టుకోండి, ఎంపీకి గ్లాస్ కి మర్చిపోకడమ్మా. హర్ ఘర్ కా నారా రాము హమారా, హర్ ఘర్ కా నారా, హర్ ఘర్ కా నారా రాము హమారా, హర్ ఘర్ కా నారా రాము హమారా, రాము పే భరోసా కరిఏ, రాము పే భరోసా కరిఏ, రాము పే భరోసా కరిఏ, రాము కే సాత్ రహెంగే గుడి వాలే కు ఆగే బడాయెంగే, రాము కే సాత్ రహెంగే రాము అని నేను అననిత్యం అందుబాటులో ఉండి ఎమ్మెల్యేగా ఉంటాను, ఈ గుడివాడను అభివృద్ధి చేస్తాను, ఈ రెడ్డి పాలనలోని ప్రతి గడపకులో ఉన్న సమస్యను పరిష్కరిస్తాను అంటూ అవగాహన మీకు అభివాదం చేస్తూ నమస్కరిస్తూ మన ముందుకు వస్తున్నారు. ఎన్నికల రాము గారు, రామగారు ఎన్నికల గుర్తు సైకిల్ అమ్మ, సైకిల్ తల్లి, Thank you.
బైక్లన్నీ కూడా ముందు నడిపించాల్సిందిగా కోరుతాము. ఫ్రాన్స్ గారు రాము గారికి మద్దతిచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాం. మీ ర్యాలీని చాలా చక్కగా దిగ్విజయంగా మీరు చేస్తున్నారు. ప్రతి మీ ప్రయత్నాన్ని కూడా ముందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ఒక్క విషయం మా అందరికి నమస్కారం. ఇప్పుడే చాలా సమస్యలతో రాము గారు ముందు మీరు ఉంచారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఇన్ని సమస్యలు ఉన్నాయంటే దీనికి కారణం ఎవరు కూడా ఆలోచన చేయాలి. 20 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి కాన్స్టేబుల్గా ఉన్నాడు, అవునా? ఆయన చేయాల్సిన పని చేయక ఇవన్నీ కూడా సమస్యలు ఎత్తి పెట్టాయి, అవునా కదా? ఇన్ని కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడైనా జాయిన్ మీకు అనేక సమస్యలు ఈ రోజున రాముగారు ముందుకొచ్చిన కారణం ఎవరు? అడిగిన కొద్ది సమాధానం చెప్పరా? నేను చెప్పేది నేను వినబడతలా, అంతేనా? మనోభావం పది మంది పెట్టే జాయిన్ పది మంది రోడ్లు ఉద్యోగాలు బాగా నాకు కావాలి. మిమ్మే మీరు గెలుస్తారు, మీరు అందరూ సమయం లేదు. తప్పకుండా అమ్మా, నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడే మీరందరూ చెప్పిన ఒక మాట నాకు ఇంకా గుర్తుండిపోయింది. మాకు ఇప్పుడు ఇక్కడ పిల్లలను కూడా ఇవ్వట్లేదండి, మా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు. ఈ నీళ్ళు ఇంత ఈ నీళ్లు చూసి సంబంధం కోసం వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్పారు, అవునా? అది నాకు అవును. అయినా
ముడిపాడు అయిపోయింది. మరి ఇటు పక్క చూసారా, ఇటు పక్క చూసారా, అది ఎనిమిది లక్ష యాభై వేలు లంచం అబ్బాయి ఉద్యోగం కోసం, ఉద్యోగం కోసమే లక్ష యాభై వేలా? అబ్బో బేరాలు బాగున్నాయి. ఆరు వేలు పైపు వేయలేదుగా, నేను ఇక్కడికి రాగానే చెప్పాను మీకున్న నాలుగు సమస్యలు. నేను వచ్చింది తెలుసుకుంటానికి, అంతకు ముందు నడుచుకుంటే తిరిగా. ఇప్పుడు మీకు ఈ సమస్యలకి ఎలా సొల్యూషన్, ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తాను అని చెప్పడానికి వచ్చా. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, చెయ్యాలి అంటే, చేసే ఉద్దేశమే ఉంటే మనకి చాలా రకాలుగా ఫండ్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రతి ఇంటికి నేను మంచి నీళ్ళ కనెక్షన్ ఇస్తాను, గుర్తుపెట్టుకో. ప్రతి ఇంటికి శుభ్రమైన నీరు వచ్చేటట్టుగా ఇస్తా, తప్పకుండా చేస్తాను. అది కాక ఇది కాక ఇక్కడ ఈ కాలువ ఉంది చూడండి, ఈ కాలువ, ఈ పంట కాలువ అయిపోయింది. అలా కాలువ అనేది అట్లా ఏ కాలువ అలా ఉండకూడదు, ఆ కాలువను బాగు చేయాలి. మీకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు, అసలు రేపు వర్షాలు వస్తే దెబ్బలాడుకోవద్దు. మీరు దెబ్బలాడుకోవద్దు, చేయాల్సిన పని చేయాల్సిన వాడు చేయాలి. అది మీరు ఒకటే మీకు మాట ఇస్తున్నా, రేపు వద్దున మీరు వచ్చి అడగడానికి నేను అక్కడ అవైలబుల్గా ఉంటా. నేను ఎప్పుడు గురువారంలో ఉంటా. మీకు మళ్ళీ చేయకపోతే నన్నైనా కానీ చొక్కా పడుకుని వెళ్ళండి, ఎవరినైనా కానీ. అది చేస్తేనే మనకి ఇవాళ రేపు జరిగే పని. ప్రతి ఒక్కరికి ఆ భయం ఉండాలి. అది అడక్క మనం ఇలా అయిపోయాం. మీరు అర్థం చేసుకోండి, ఆ చివరిలో వచ్చి 15 రోజులు 20 రోజులు ఉండగా వచ్చి ఎలక్షన్ ఏదో చేస్తారని చూపించి, గుళ్ళకిచ్చి, చర్చిలకిచ్చి, ఆటలకిచ్చి మీ వాటి. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గత రోజు సాయంత్రం ఎమ్మెల్యే కొడాలి నాని గుడ్లవల్లేరు మండలంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే కొడాలి నానికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లిన కొడాలి నాని గత 5 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే సంక్షేమ పథకం రూపంలో బట్టన్ నొక్కి నేరుగా వారి ఖాతాలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయడం జరిగిందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అందితే జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ది పొందితే మరొకసారి ప్రజలు తమ పార్టీకి మద్దతుగా నిలిచి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుడివాడ ఎమ్మెల్యేగా తనని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైద్యులు సింహాద్రి చంద్రశేఖర్ కు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తో పాటు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాము గారు
పెన్నమనేని నగర్ నక్కలకాలగట్టు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం నందు వార్షిక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల నడుమ అమ్మవారికి ఆలయ నిర్వాహకులు పాలకులు కిషోర్ దంపతులు చేతుల మీదుగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాము అమ్మవారికి వేసవికాలం మే నెల 4వ తేదీన వార్షిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు రాత్రి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి బలి అర్పణ ఇవ్వటం జరుగుతుందని, రేపు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మ నాగమణి మరియు స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి 25వ సంవత్సరం అమ్మవారికి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి వడిబియ్యం పోయించుకొని అన్ని చోట్ల నుండి భక్తులు వచ్చి అమ్మవారి సేవలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరు. శ్రీ గురుభ్యో నమ హరి ఓం. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువ రోడ్డు పిన్నమనేని నగర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి దేవత దేవాలయంలో శ్రీ నాగదుర్గాదేవి జాతర మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరపడం జరుగుతున్నది. ఈ రోజు మధ్యాహ్నం అన్న సమారాధన, అదే విధంగా సాయంత్రం 7 గంటలకు అమ్మవారి నిప్పుల గుండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యావత్ మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు. శ్రీ మాత్రే నమః. పిన్నమనేని నగరు నక్కల కాలం మీద ఏం చేసి ఉన్న మహిమాన్వితమైన నాగదుర్గాదేవి సంబ్రమోత్సవాలు మే 1 నుంచి 5వ తారీఖు వరకు ఎంతో గొప్పగా ఘనంగా జరుగుతుంది. గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా నాగదుర్గాదేవికి నీరాజనాలు అందిస్తూ ఆమెని మొన్న బొమ్మలూరు 1వ తారీఖున బొమ్మలూరు వెళ్ళి నగర సంకీర్తనం చేసింది. 2వ తారీఖున కూడా నగర సంకీర్తనే చేసింది. 3వ తారీఖుని సారి కార్యక్రమం కుంభం కిరణ్ కుమారు సారి ఇవ్వటం జరిగింది. కిరణ్ కుమార్ గారి ఇంటికి వచ్చింది. సారి ఇచ్చిన మహిళలందరికీ కూడా, సారి కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు సంబరం అతి గొప్పగా చాలా ఇదిగా జరుగుతుంది. ఈ సంబర మహోత్సవం అనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉన్నాయి. అన్న సమారాధన కార్యక్రమం, ఆ తర్వాత సాయంత్రం నుప్పుల కొండ కార్యక్రమం ఉంది. రేపు శాంతి నిమిత్తం పోతును అమ్మవారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలందరూ నిన్న అమ్మవారు ఒంటి మీదకి వచ్చి చెప్పింది, అందరూ కూడా అందరి క్షేమం కోరుతాను, అందరి ఆరోగ్యాలు నేను చల్లగా చూస్తాను, పాడి పంటలతో చల్లగా మంచి ఆరోగ్యవంతమైన నీతివంతమైన పరిపాలన అందిస్తానని నిన్న అమ్మవారు వచ్చి చెప్పారు. అమ్మవారు చాలా మహోన్నతమైన అమ్మవారు కాబట్టి అందరూ కూడా అమ్మవారి సంబరమహోత్సవాలు తిలకించి భోజనాలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాం. భక్త మహాశైలకు నమస్కారం. స్థానిక పిన్నమనేని నగర్ నక్కల కాలగట్టేందు వేయించేసిన శ్రీ నాగదుర్గాదేవి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా సంబరమహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సంబరం జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదే 1వ తారీఖు నుంచి బొమ్మలూరు, గుడివాడ, డైవర్ నగర్ తదితర పరిసర ప్రాంతాల్లో అమ్మవారి సంచారం జరిగింది. ఈ రోజు మెయిన్ సంబరం జరుగుతుంది. మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం నిప్పులగుండం ఉంటుంది. ఇవాళ అర్ధరాత్రి అమ్మవారికి ఏటపొత్తులు మొక్కులు బలిహారం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ అమ్మవారి సంబరాల్లో పాల్గొని
అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంబరానికి గాను కాకినాడ, వైజాగ్, హైదరాబాద్, తెలంగాణ చుట్టుపక్కల గ్రామాలు అన్నిటి నుంచి పలువురు గణాచార్యులు, పలువురు శివశక్తులు విచ్చేసి ఉన్నారు. అమ్మవారి సంబరం అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి యావన్ మంది విచ్చేసి అమ్మవారి సంబరాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మరణించిన వారి నేత్రాలను సేకరించి మరొకరికి చూపుని ప్రసాదించే విధంగా కొనకళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కొనకళ్ళ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీతయ్య తెలియజేశారు. మాణికల్రావు అనే వ్యక్తి మరణించగా ఆయన కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానం చేయాలని కోరడంతో వారి అంగీకారంతో నేత్రాలను సేకరించడం జరిగిందని సీతయ్య తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంపొందించుకొని మరణించిన అనంతరం వారి అవయవాలను దానం చేస్తే మరొకరికి కంటి చూపును, ప్రాణాలను దానం చేసిన వారు అవుతామని వారు తెలియజేశారు. ఆరున్నరకి ఆయన ప్రాణం చెందారు. అది ఆయన మరణం మాకు తెలియదు. అయితే ఆయన మా అందరిలో కూడా పెద్ద ఆయన మరి కొడుకు కానీ కొండ కానీ వారే కానీ ఇంతకాలం అనారోగ్యం కూడా చాలా కూడా చాలా బాగా చూసి ఆ కూడా తెచ్చుకోలేదు చాలా చూశారు. అయితే మరి పుట్టిన తర్వాత చనిపోవడం మానవ అనేది చనిపోవడం పుట్టడం అనేది మానవ చదివింది. మరి ఆ బాధ కొంతకాలం వరకు వాళ్ళకి తీర్చలేదు. అది వారే కానీ కొడుకు కానీ కొండ కానీ కొంతకాలం వరకు బాగా వాళ్ళు తెచ్చలేదు. మరి అలాగే నా చెప్పిన వల్లనే నేను చాలా బాధపడ్డాను. మరి ఎమ్మెల్యే అబ్బాయి వదిలేస్తావు నేత్రదానం చేపిద్దామంటే ఎమ్మెల్యే అంగీకరించి మంచిగానే ఇలా చేయబావన్నాడు. ఎమ్మెల్యే మరి విజయవాడ అగర్వాల్ హాస్పిటల్ వారికి తెలియపరిస్తే ట్రైన్ వచ్చి నేత్రదానం సేకరించారు. ఈ నేత్రాలు ఇద్దరు అందులకి ఉపయోగపడి ఇద్దరు అందులకి ఆపరం చేస్తే వాళ్ళు బతుకున్న పెంచాలు కూడా ఉంటాయి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి వాళ్ళలాగే ముందుకు వచ్చి నేత్రదానం చేపిస్తే మరి వాళ్ళు బతుకుండగానో వాళ్ళు చూపు చూడగలుగుతారు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. మరి బతుకుండగా పుణ్యం చేసినా పాపం చేసినా కూడా ఏమి చేసినా కూడా ఇది చాలా పుణ్య కార్యక్రమం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కొంతమంది మరి నేత్రదానం చేయమంటే ఎలా వచ్చినా అలాగ వెళ్ళిపోవాలి, కేటాకి వెళ్ళలేదంటారు, దానివల్ల ఉపయోగం లేదు, ఎలా వచ్చి అలా వెళ్ళిపోవాలని వాళ్ళు అంటారు. మరి వాళ్ళు ఏడుపులు ఉడబొబ్బులు కూడా ఒత్తిడి చేయడానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళకి తెలియదు, మరి తెలియక అలా అంటారు. ఎలా వచ్చి అలా వచ్చాడు, వచ్చేటప్పుడు ఊపిరి వస్తాడు, మరి వెళ్ళేటప్పుడు ఊపిరి ఉండదు కదా. ఎలా వచ్చాడు అంటే దిగుతాడు, వచ్చేటప్పుడు నవ్వుతా వస్తుంది, ఏడుస్తా వస్తాడు. మరి వెళ్ళేటప్పుడు ఏడుస్తాడా, ఊపిరి ఉంటుందా, ఉండదు. వాళ్ళంటే ఎలా వచ్చారో అలా వెళ్ళిపోవాలంటారు. ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది? దానం చేయడం మట్టిలో కలిసిపోతాయి, దానివల్ల ఉపయోగం లేదు కదా. చనిపోయిన తర్వాత పనికొచ్చేవి ఒక నేత్రాల వరకే పనికొస్తాయి, కణమ ఏ అవయవాలు పనిచేయవు. ఆ నేత్రాలు కూడా సరైన టైం లోపల తీస్తే ఇద్దరు అందరూ ఉపయోగపడతాయి. అది కూడా ఏ క్యాన్సర్ ఎయిడ్స్ ఉండే కూడా పనికిరావు. అలా పనికొచ్చాయంటే ఆ జీవికి మరి పుంజలోకి వెళ్ళి సరకనికి వెళ్తాను చెప్పి పిల్లలు ఉంటారు. మరి కనుక ఒక్కడు కూడా నేత్రం చేయండి, చేపించండి, మీ బంధువులకు కానీ మీ తీరుకు కానీ మరి చెప్పండి. మరి దగ్గరలో ఉన్న మా నెంబర్కి మాకు ఫోన్ చేయండి, మా నెంబర్ తెలియకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ కళ్ళ హాస్పిటల్ కానీ తెలియజేసి మీ అలా నేత్రదానం చేపిద్దాం అనుకున్నామంటే వాళ్ళు విజయవాడ వాళ్ళకి తెలియపరుస్తారు. కనుక ఎమ్మటనే కనుక ఈ కార్యక్రమం చేయండి. ఎవరు కూడా అలా అనుకోకుండా చాలా ఇప్పుడు నేత్రదానం చేస్తే కళ్ళని తీసేస్తారో దానానికి ఇబ్బంది ఏమో అనుకుంటారు. ఇప్పుడు అందరూ చూశారు ఆయన రేఖ వరకే కానీ మరియు తీసేది. దానివల్ల కన్ను శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలవలపల్లి గ్రామ వాస్తవ్యులు తాత సాయి మురళకృష్ణ, శ్రీమతి మోహన నాగలక్ష్మి దంపతుల కుమార్తె షణ్ముఖ వెంకట శ్రీహరిని 4వ పుట్టిన రోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమం మరియు కర్ణాపీఠం వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ పల్లపోతు వెంకట నాగబాబు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టౌన్ ఏఎస్ఐ కె శేఖర్, ఆర్యవశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, కంతేటి హరిబాబు, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలవలపల్లి గ్రామం మా సోదరులైన తాత సాయిమురళీకృష్ణ, నాగమోహన్ లక్ష్మి దంపతుల కుమార్తె చిరంజీవి, షణ్ముఖ వెంకట శ్రీహరిని 4వ పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమం మరియు కరుణాపీఠం వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు పళ్ళు పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆపరేటర్ పల్లపోతి వెంకట నాగబాబు గారు మరియు మా అన్నగారు ఏఎస్ఐ గారు శంకర్ గారు, శేఖర్ గారు,
మరియు మా పెద్దలు తిరుపతి గారు జాజుల తాతారు హరిబాబు గారు ఇక్కడికి ఇచ్చేశారు. వీరందరూ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున పరిచయం ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే తాతా సాయి మురళీకృష్ణ గత 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఏ కుటుంబంలో అయిన సరే వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా శుభకార్యం అన్నగారు ఇలా పుట్టినరోజు కానీ పెళ్లిరోజు కానీ ఏర్పాటు చేసి చాలా 10 మందికి ఉపయోగపడే ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున తాతా సాయి మురళీకృష్ణ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే పుట్టినరోజు జరుపుకున్నాం నేడు శ్రీహరినికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాం. చంద్రకాసుకోండి. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో, పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో చిన్నారి శ్రీహరిని పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో వృద్ధులకి భోజనాలు మరియు పండ్లు, కేక్ కటింగ్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఆయన లాస్ట్ ఇయర్ చాలా కార్యక్రమాలు చేశారు వాళ్ళు హరిగారి ఆధ్వర్యంలో. వారు మరిన్ని కార్యక్రమాలు ముందు హరిగారికి తోడ్పడాలని, హరిగారికి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బాగుందరూ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, వాళ్ళు ఇంకొంచెం కార్యక్రమాలు చేసి ఓపిక అన్ని అందుబాటులో ఉండాలని, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసు. కలవచ్చు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో గురువాడ శాంతి ఉపశ్రమంలో ఈ పండ్లు భోజనాలు వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేయటం, కేక్ కట్ చేయటం జరిగింది. నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా, మా గుడి కృష్ణా జిల్లానే కాదు, గుడివాడ కాదు, ఇతర జిల్లా నుంచి మొన్న అయితే అమెరికా నుంచి కూడా వాళ్ళు డాక్టర్ గారి బర్త్డేకు. ఇది ఎందుకంటే ఒక వారసత్వంగా వస్తుంది. ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళు చేపించుకున్న వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ కావాలని కానీ బర్త్డే కార్యక్రమాలు ఏదో తపంతో మంచి కార్యక్రమం ఆడంబరాలకు వెళ్లకుండా, ఇదివరకైతే పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేసుకుంటే వాళ్ళు ఆడంబరాలకు ఇప్పుడు తగ్గించి ఉన్నలో కొంత అయినా సరే మంచి కార్యక్రమానికి ఉపయోగించాలని ఇప్పుడు చాలామంది మారిపోయారు. ఇలాంటి దాంట్లో తూర్పుగోదావరి జిల్లా నుంచి అయినా వాళ్ళు 4వ పుట్టినరోజుకు ఇంత దూరం నుంచి ఈ కార్యక్రమం చేయమని అడిగారని అడిగారంటే అది ఆయన చేసిన నిజంతో కొన్ని పని. ఇప్పుడే ఎండాకాలం చూస్తూ ఉంటే అంటెక్కుతున్నది, అయినా సరే ఆయన ఓపికతో ఈ కార్యక్రమం పెట్టి శాంతి ఉపశ్రమం భోజనాలు ఏర్పాటు చేశారంటే ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కుటుంబం ఇప్పుడే చెప్పారు అడిగారు, ప్రతి కుటుంబంలో కూడా మొత్తం బర్త్డేలు మ్యారేజ్ డేలు ఈ కార్యక్రమం జరుగుతాయని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళు అనుకుంటూ వీళ్ళు అడిగారికి ఇట్టడి కార్యక్రమాలు చేసి గుడివాడ పట్టణ ప్రజలు ఇప్పటికే మండలి పొందారు, ఇంకా ఫ్యూచర్లో కూడా మండలం పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉప్పొంగిన జన సంద్రోహం మధ్య ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి బహిరంగ సభ. బూతులు తిట్టేవారు కాదు, అభివృద్ధి చేసేవారు గుడివాడకు అవసరమన్న పవన్ కళ్యాణ్. గొడ్లవల్లేరు మండలంలో అడుగడుగున ప్రజా వివాదంతో ముందుకు సాగిన వెనగండ్లరాము ప్రచార కార్యక్రమం. రాముకే సాత్ హమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాముకు మద్దతు తెలిపిన మైనార్టీలు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ మరో అవకాశం వైసీపీకి ఇవ్వాలని కోరుతూ సాగిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపిన నాని. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.